ప్రియమైన విద్యార్థులారా, అందరు బాగున్నారా? అందరు క్షేమంగా ఉన్నారా? శుభం. ఈరోజు మీకు మరి 7వ తరగతిలో ఉన్నటువంటి ప్రేరణ అన్నటువంటి పాఠానికి సంబంధించి, మరి గత క్లాసుల్లో మనం ఈ పాఠానికి సంబంధించినటువంటి ఎన్నో విషయాల గురించి, ఎన్నో వీడియోల గురించి మీ అందరికీ కూడా కూలంకషంగా బోధించాను. మరి ఈరోజు ఈ క్లాసులో మరికొన్ని అంశాలు, ముఖ్యంగా మనం గత క్లాసులో ఏపీజే అబ్దుల్ కలాం గారు వారు పడ్డటువంటి కష్టాలు, వారు పడ్డటువంటి మానసికమైనటువంటి ఇబ్బందులు, మరి చదువుకోవటంలో తనకున్నటువంటి జిజ్ఞాస ఏ విధంగా ఉంటుంది అనేటువంటి విషయాల గురించి మనం చెప్పుకున్నాము. ఒక అతి సామాన్యమైనటువంటి కుటుంబంలో జన్మించి అత్యున్నత శిఖరాలని అధిరోహించిన మహానీయుని యొక్క జీవితం విద్యార్థులకు, ముఖ్యంగా మనందరికీ కూడా మరి ఎంతో ప్రీతికరమైనటువంటిది. మరి వారు అబ్దుల్ కలాం గారి యొక్క జీవితం మనందరికీ కూడా ఆదర్శప్రాయం లాంటిది. తను అనుకున్నటువంటి లక్ష్యం కోసం చిన్నప్పటి నుంచే కలలు కనేవాడు, ఆ కలల్ని సాకారం చేసుకున్నటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి ఏపీజే అబ్దుల్ కలాం గారు. ఆయన అందరిలా అతి సామాన్య కుటుంబంలో జన్మించాడు. బాల్యంలో అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్నాడు, కష్టాలు పడ్డాడు. మొక్కవోని దీక్షతో, ఆత్మవిశ్వాసంతో విద్యాభ్యాసం కొనసాగించాడు. చిన్నప్పుడే ఒక స్థిరమైనటువంటి లక్ష్యాన్ని ఏర్పరచుకున్నాడు. ఆ లక్ష్యం చేరాలని కలలు కన్నాడు. నిరంతర కఠోర సాధనతో అనుకున్నటువంటి ఆ లక్ష్యాన్ని సాధించి భారతదేశం యొక్క కీర్తిని విశ్వవ్యాప్తం చేసినటువంటి వ్యక్తి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం. అంటే అవుల్ ఫకీర్ జైనులాబ్దీన్ అబ్దుల్ కలాం. తమిళనాడులోని రామేశ్వరం అన్నటువంటి ఒక చిన్న ధనుష్కోటిలో ఉన్నటువంటి ఒక చిన్న గ్రామంలో జన్మించి, మరి చిన్నప్పటి నుంచే చదువు పట్ల ఎంతో ఇంట్రెస్ట్ పెంచుకొని అంచెలంచెలుగా ఎదుగుతూ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసి, అటు ఫిజిక్స్లో కూడా ఎంతో గొప్ప పట్టు సాధించి ఒక గొప్ప సైంటిస్ట్గా, భారతదేశానికి రాష్ట్రపతిగా, మరి ఎన్నో మహోన్నతమైనటువంటి శిఖరాలను అధిరోహించినటువంటి వ్యక్తి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు, వారి జీవితం మనందరికీ ఆదర్శప్రాయం. వారి వ్యక్తిత్వం మనందరికీ సమోన్నతమైనటువంటి, మహోన్నతమైనటువంటి ఆదర్శప్రాయమైన జీవితం. కాబట్టి మనం కూడా వారి జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని, వారు నడిచిన బాటలో మనం కూడా నడుస్తూ ఒక విజేత ఆత్మకథ, ద ఇగ్నిటెడ్ మైండ్స్, ద వింగ్స్ ఆఫ్ ఫైర్ అండ్ ఆటోబయోగ్రఫీ, మరి వారు రాసినటువంటి ఒక బుక్ ద్వారా మరి ఎన్నో విషయాల గురించి మనం అధ్యయనం చేసాం. మరి ఒక విజేత ఆత్మకథ బుక్ని మీకు దొరికితే చక్కగా తీసుకుని చదవండి. మరి ఎంతో జ్ఞానాన్ని మనం అందించుకుంటాం, తద్వారా మన జీవితం మనం ముందుకు తీసుకెళ్ళడానికి అది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది అని చెప్పి మనం తెలుసుకున్నాం. ఓకేనన్నా? సో ఇప్పుడు మీకు ప్రేరణ అన్నటువంటి పాఠంలో ఉన్నటువంటి గ్రామర్, మరి ఈ పాఠంలో ఉన్నటువంటి వ్యాకరణాంశాలు, ఈ పాఠంలో ఉన్నటువంటి మరి భాషాంశాలకు సంబంధించి, పదజాల వినియోగానికి సంబంధించినటువంటి అంశాలను ఈరోజు ఈ క్లాసులో మనం నేర్చుకోబోతూ ఉన్నాం. అందరూ కూడా టెక్స్ట్ బుక్ తీసుకోండి. మరి టెక్స్ట్ బుక్తో పాటు ఒక పెన్సిల్ లేకపోతే పెన్ దగ్గర పెట్టుకొని, మరి చదివేటప్పుడు చూసేటప్పుడు మీరు ఆ టెక్స్ట్ బుక్లోనే మరి జాగ్రత్తగా టిక్ పెట్టుకోవటానికి, మరి జాగ్రత్తగా చదువుకోవటానికి ప్రతి ఒక్కరూ కూడా ప్రయత్నం చేయండి. చూడండి, ఇక్కడ మనకి పేజీ నెంబర్ 61, దానికంటే ముందు ఇక్కడ పేజీ నెంబర్ 60లో ఈ క్రింది వాక్యాలు పాఠంలో ఏ ఏ పేరాల్లో ఉన్నాయో గుర్తించండి, ఆ వాక్యాలను పూర్తిగా రాయండి. కలాం తత్వశాస్త్ర గ్రంథాలు చదవటం, విజయానికి సూత్రాలు 3, సోదరి సహాయం, ప్రొఫెసర్ పక్కన కూర్చొని ఫోటో దిగటం, మరి వీటిని ఎక్కడెక్కడ ఉన్నాయో గుర్తించండి మీ యొక్క హోంవర్క్ బుక్లో. మరి వాటికి సంబంధించినటువంటి వాక్యాలకి, ఆ వాక్యానికి సంబంధించినటువంటి భావాల్ని మీరు చక్కగా రాయటానికి ప్రయత్నము చేయండి. ఓకే, సో ఈరోజు ఈ క్లాసులో మనం మరి గ్రామర్కి సంబంధించి, వ్యాకరణాంశాలకు సంబంధించి, పదజాల వినియోగానికి సంబంధించి మరికొన్ని విషయాల గురించి ఈరోజు ఈ క్లాసులో మనం నేర్చుకోబోతూ ఉన్నాం. ప్రతి ఒక్కరు కూడా టెక్స్ట్ బుక్ ఉన్నటువంటి వాళ్ళు టెక్స్ట్ బుక్ తీసుకోండి, పేజీ నెంబర్ 61.
రెండో ప్రశ్న చూడండి, ఈ క్రింది పేరా చదవండి, తప్పు ఒప్పులను గుర్తించండి, రైట్ ఆర్ రాంగ్, వాటిని మనము గుర్తించాలి. ఓకేనా? చూడండి, భారత ముందు ప్రశ్న చూడండి. క్వశ్చన్ నెంబర్ 1, బిపిన్ చంద్రపాల్ జాతీయోద్యమ నాయకుడు, గుర్తుపెట్టుకోండి, బిపిన్ చంద్రపాల్ జాతీయ ఉద్యమ నాయకుడు, రైట్ ఆర్ రాంగ్ గుర్తుపెట్టుకోండి. రెండోది, బిపిన్ చంద్రపాల్ సహాయ నిరాకరణ ఉద్యమానికి వ్యతిరేకి, బిపిన్ చంద్రపాల్ సహాయ నిరాకరణ ఉద్యమానికి వ్యతిరేకి. మూడో ప్రశ్న, బిపిన్ చంద్రపాల్ కవులను పండితులను స్వాతంత్ర్యోద్యమంలోనికి ఆహ్వానించాడు, బిపిన్ చంద్రపాల్ కవులను పండితులను స్వాతంత్ర్య ఉద్యమంలోనికి ఆహ్వానించాడు. బిపిన్ చంద్రపాల్కు స్వాతంత్ర్యోద్యమ కాంక్ష ఉన్నది, బిపిన్ చంద్రపాల్కు స్వాతంత్ర్య ఉద్యమ కాంక్ష అన్నటువంటిది ఉన్నది. బిపిన్ చంద్రపాల్ ప్రజల గుండెల్లో నిలిచిపోయిన జాతీయ నాయకుడు, బిపిన్ చంద్రపాల్ ప్రజల గుండెల్లో నిలిచిపోయిన జాతీయ నాయకుడు. ఓకేనా? ఇవి ప్రశ్నలు. ఇప్పుడు మనం పారాగ్రాఫ్ చూస్తాం. ఫస్ట్ ఎప్పుడైనా సరే మీరు ఏం చేయాలంటే, పారాగ్రాఫ్ కానీ పద్యం కానీ దాని కింద ప్రశ్నలు రాసేటప్పుడు ఫస్ట్ మనం క్వశ్చన్ చదువుకోవాలి, ప్రశ్న చదువుకోవాలి. ప్రశ్న చదువుకుంటున్నప్పుడు ఆ గద్యం చదివేటప్పుడు అరే ఈ ప్రశ్న మన ఇక్కడ వచ్చిందే అన్నటువంటి అవగాహన మనకి ఫస్ట్ కలుగుతుంది. ఓకే? ఎందుకంటే మనం ప్రశ్న చదువుకున్నాం కాబట్టి ఈ ప్రశ్నకు సంబంధించినటువంటిది, ఇదిగో ఈ పారాగ్రాఫ్లు ఎక్కడ కనపడింది అని మనకు ఒక ఐడియా రావడానికి ఆస్కారం అనేది ఉంటుంది. అయితే ఈ యొక్క పారాగ్రాఫ్ క్వశ్చన్స్ని తప్పులు లేకుండా మనం మంచిగా రాయాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే, ఒకటికి రెండు సార్లు ఒక్కసారి చదివి అంత అయిపోయింది అని చెప్పి అక్కడ రాయటం కాదు. ఎందుకంటే ఇక్కడ మనకి ఫుల్ మార్క్స్ ఇది. నువ్వు 4 మార్కులు, ఇక్కడ 5 మార్కులు ఉన్నాయి. ఇక్కడ మనకి 5 మార్కులు సంపాదించాలంటే ఒక పెద్ద క్వశ్చన్ రాయాలి. ఇక్కడ అలాంటిది లేదు, ఓన్లీ టిక్, రైట్ రాంగ్, రైట్ రాంగ్ టిక్ పెట్టుకోవటమే. దీంట్లో మిస్టేక్స్ పో, ఫుల్ మార్క్స్ వస్తాయి. మనకి మంచి స్కోరింగ్ అన్నమాట ఇది. కాబట్టి ఒకటికి 2-3 సార్లు ఆ ఇచ్చినటువంటి గద్యాన్ని లేదంటే పద్యాన్ని క్షుణ్ణంగా చదవాలి, క్షుణ్ణంగా చదవాలి. అలా చదివితే మనకి మంచి అవగాహన అనేది కలుగుతుంది. అప్పుడు మనం తప్పులు లేకుండా ఆ ఇచ్చినటువంటి ప్రశ్నలకి సరైనటువంటి జవాబులు సరైనటువంటి క్రమంలో చక్కగా రాయడానికి ఆస్కారం అనేది ఉంటుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే ఆ ఇచ్చినటువంటి పేరాని 1-2 సార్లు క్షుణ్ణంగా చదవాలి, 1-2 సార్లు క్షుణ్ణంగా చదవాలి. ఓకేనన్నా? రైట్. చూడండి, భారత జాతీయోద్యమ నాయకులలో బిపిన్ చంద్రపాల్ ఒకడు. భారత జాతీయోద్యమ నాయకులలో బిపిన్ చంద్రపాల్ ఒకడు. ప్రస్తుతం బంగ్లాదేశ్లో ఉన్న సైచెల్లో వీరు జన్మించారు. సహాయ నిరాకరణ ఉద్యమానికి వీరు పిలుపునిచ్చాడు. దేశ స్వాతంత్ర్యం కోసం, అభ్యుదయం కోసం పాటుపడ్డాడు. కవులను, పండితులను, తత్వవేత్తలను, ప్రవక్తలను, నాయకులను, సాధారణ ప్రజలను అందరినీ ఆహ్వానించాడు. ఈ విధంగా దేశానికి సేవ చేయటానికి ఒక్కొక్కరు ఒక్కొక్క రంగాన్ని ఎంచుకొని ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు బిపిన్ చంద్రపాల్. అర్థమైందనన్న? ఇప్పుడు చూడండి ప్రశ్నలు, ఇంకొకసారి చదువుతో చూడండి. భారత జాతీయోద్యమ నాయకులలో బిపిన్ చంద్రపాల్ ఒకడు. మనకు ఫస్ట్ ప్రశ్న చూడండి, బిపిన్ చంద్రపాల్ జాతీయోద్యమ నాయకుడు, రైటా రాంగా? రైట్. జాతీయోద్యమ నాయకులలో వీరు కూడా ఒకరు, కాబట్టి రైట్. ఫస్ట్ది మీరు రైట్ కొట్టండి. రెండవది, ప్రస్తుతం బంగ్లాదేశ్లో ఉన్నటువంటి సైచెల్లో జన్మించాడు. సహాయ నిరాకరణ ఉద్యమానికి పిలుపునిచ్చాడు. ఇప్పుడు ప్రశ్న చూడండి, బిపిన్ చంద్రపాల్ సహాయ నిరాకరణ ఉద్యమానికి వ్యతిరేకి, రైటా రాంగా? రాంగ్. ఎందుకంటే ఆయన పిలుపునిచ్చాడు, ఆయన కూడా ఉద్యమంలో పాల్గొన్నాడు. కాబట్టి ఇక్కడ ఇచ్చింది తప్పు, అది కరెక్ట్. కాబట్టి బిపిన్ చంద్రపాల్ సహాయ నిరాకరణ ఉద్యమానికి వ్యతిరేకి, రాంగ్. మూడో ప్రశ్న, బిపిన్ చంద్రపాల్ కవులను, పండితులను స్వాతంత్ర్యోద్యమంలోనికి ఆహ్వానించాడు. ఇక్కడ చూడండి,
మరి దేశ స్వాతంత్రం కోసం అభ్యుదయం కోసం పాటుపడ్డాడు. దాంట్లో భాగంగా బిపిన్ చంద్రపాల్ కవులను, పండితులను, తత్వవేత్తలను, ప్రవక్తలను, నాయకులను, సాధారణ ప్రజలను అందరినీ కూడా ఉద్యమంలోనికి ఆహ్వానించాడు. కాబట్టి ఈ విధంగా ఇక్కడ మన ప్రశ్న ఏంటన్నా, మూడో ప్రశ్న, బిపిన్ చంద్రపాల్ కవులను, పండితులను స్వాతంత్రోద్యమంలోనికి ఆహ్వానించాడు. రైటా రాంగా? రైట్. ఓకే, నాలుగో ప్రశ్న, బిపిన్ చంద్రపాల్కు స్వాతంత్రోద్యమ కాంక్ష ఉన్నది. ఇక్కడ చూడండి, ప్రజలు అందరూ ఆహ్వానించి ఈ విధంగా దేశానికి సేవ చేయడానికి ఒక్కొక్కరు ఒక్కొక్క రంగాన్ని ఎంచుకొని ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. దేశ స్వాతంత్రం కోసం, అభ్యుదయం కోసం పాటుపడ్డాడు. కాబట్టి బిపిన్ చంద్రపాల్కు స్వాతంత్రోద్యమ కాంక్ష అన్నటువంటిది ఉన్నది. ఎస్, రైట్. నాలుగో లాస్ట్ ప్రశ్న, బిపిన్ చంద్రపాల్ ప్రజల గుండెల్లో నిలిచిపోయిన జాతీయ నాయకుడు. నిలిచిపోయినటువంటి జాతీయ నాయకుడు. ఎస్ ఆర్ రాంగ్? రైట్. ఎందుకంటే వారు కూడా గాంధీ మహాత్ముడు లాగానే మరి దేశం కోసం, ఎంతోమంది ప్రజలందరి యొక్క అభ్యున్నతి కోసం వారు కూడా ఎంతో కృషి చేయటము జరిగింది. కాబట్టి ఇది కూడా మనకి రైటే. కాబట్టి ఇక్కడ మనకి 1, 2, 3, 4, 5 ఐదు ప్రశ్నలు ఉన్నాయన్నా. సో ఈ యొక్క ఐదు ప్రశ్నలకు సంబంధించి ఇక్కడ మీకు రాస్తున్నాను నేను 2, 3, 4, 5. సో ఫస్ట్ బిట్, సెకండ్ బిట్, థర్డ్ బిట్, ఫోర్త్ బిట్ అండ్ ఫిఫ్త్ బిట్. ఫస్ట్ది రైట్, సెకండ్ది, రెండోది ఏంటిది నాన్న, నిరాకరణ ఉద్యమానికి వ్యతిరేకి, ఇది రాంగ్. రైట్. కాబట్టి ఫస్ట్ది మాత్రమే రైట్, సెకండ్ది మాత్రమే రాంగ్, మిగతాయిన కూడా రైట్. బిపిన్ చంద్రపాల్ జాతీయ ఉద్యమ నాయకుడు, రైట్. బిపిన్ చంద్రపాల్ సహాయ నిరాకరణ ఉద్యమానికి వ్యతిరేకి, రాంగ్. బిపిన్ చంద్రపాల్ కౌలను, పండిత, స్వాతంత్ర ఉద్యమానికి ఆహ్వానించాడు, రైట్. బిపిన్ చంద్రపాల్కు స్వాతంత్ర ఉద్యమ కాంక్ష ఉంది, రైట్. బిపిన్ చంద్రపాల్ ప్రజల గుండెల్లో నిలిచిపోయిన జాతీయ నాయకుడు, రైట్. ఓకేనన్నా? రైట్, రాంగ్, రైట్, 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 రైట్. నెక్స్ట్ పేజీ నెంబర్ 62, 62వ పేజీ. ఇక్కడ చూడండి నాన్న, ఈ క్రింది గీత గీసిన పదాలకు అర్థాలను రాయండి. ఔత్సాహికుడైన వ్యక్తి ఏ రంగములోనైనా రాణిస్తాడు. ఔత్సాహికుడు అనే మాటని మనము జాగ్రత్తగా చూసినట్లయితే, ఔత్సాహికులు అన్నటువంటి వాడు, ఈ మాటకి మనం అర్థాన్ని చూసినట్లయితే, ఔత్సాహికులు అని అంటే చెప్పండి, ఏం చెప్పొచ్చు? ఔత్సాహికులు అంటే మంచి టాలెంట్ ఉన్నటువంటి వాడు. ఔత్సాహికులు అంటే వ్యక్తి ఏ రంగంలోనైనా సాధిస్తాడు. అంటే ఔత్సాహికుడు అంటే ప్రతిభ ఉన్నటువంటి వాడు, టాలెంటెడ్ పర్సన్. కాబట్టి మీరు ఇక్కడ ఏం చేస్తారంటే, ఔత్సాహికుడు అంటే ప్రతిభ ఉన్నటువంటి వాడు, ప్రతిభ, జ్ఞానము, విజ్ఞానము, జిజ్ఞాస, ఇవన్నీ కూడా రాయొచ్చు. ఓకే, ఔత్సాహికుడు అనే మాటకి ఇక్కడ మనము ప్రతిభ అని రాయండి. రెండవది, జిజ్ఞాసువు కొత్త విషయాలను తెలుసుకుంటాడు. జిజ్ఞాసువు అన్నటువంటి వాడు మరి కొత్త విషయాలను తెలుసుకోవటానికి అవకాశం అనేది ఉంటుంది. జిజ్ఞాస, ఓకేనన్నా? మరి జిజ్ఞాస అంటే మనం ఏం చెప్పొచ్చు? తెలుసుకోవాలనే కోరిక. జిజ్ఞాస అంటే తెలుసుకోవాలి అన్నటువంటి కోరిక ఉన్నటువంటి వాడు, తెలుసుకోవాలనే కోరిక ఉన్నటువంటి వాడు. నెక్స్ట్, సుష్మితకు డాక్టర్గా ఎదగాలని ఆకాంక్ష. ఆకాంక్ష అంటే మరి కోరిక. ఆకాంక్ష అంటే మనము కోరిక అని చెప్పొచ్చు. అభ్యర్థులు ఎన్నికల సమయంలో వాగ్దానాలు చేస్తారు. మరి వాగ్దానము, వా అంటే వాగ్దానానికి సంబంధించి
మనము ఏం చెప్పొచ్చు, హామీ. వాగ్దానం అంటే ఏమంటాం మనం, వాడు హామీ ఇవ్వటం అంటారు. అంటే మాట ఇవ్వటము అని అర్థం. వాగ్దానం అంటే మాట ఇవ్వటము. కాబట్టి ఇక్కడ మనకి ఇక్కడ ఉన్నటువంటి ఒక పదాలకి అర్థాలు మనం చూసినట్లయితే రాసుకున్నాను, ఔత్సాహికులు. ఔత్సాహికులు అంటే ప్రతిభ ఉన్నటువంటి వాడు. ప్రతిభ అంటే టాలెంట్. రెండవది జిజ్ఞాసవు, తెలుసుకోవాలనే కోరిక. తెలుసుకోవాలనే కోరిక ఉన్నవాడు. కోరిక ఉన్నవాడు, ఓకేనా? సో థర్డ్ వన్, మూడో చూడండి. మరి సుష్మితకు డాక్టర్గా ఎదగాలని ఆకాంక్ష. ఆకాంక్ష అంటే కోరిక. ఆకాంక్ష అంటే కోరిక. కోరిక. సో నెక్స్ట్ ఫోర్త్ వన్, అభ్యర్థులు ఎన్నికల సమయంలో వాగ్దానాలు చేస్తారు. అంటే మాట ఇవ్వటం. మాట మాట ఇస్తారు, మరి వాడి మీద నిలబడతారో తెలియదు కానీ మాటలు మాత్రం ఓ బోల్డ్ ఇస్తారు, ఓకేనా? మాట ఇవ్వటం. సో ఇవి ఇక్కడ మనకు ఉన్నటువంటి అర్థాలు, ఈ క్రింది పదాలు, గీత గీసినటువంటి పదాలకు అర్థాలు. కాబట్టి ఇక్కడ మనకి 1, 2, 3, 4. ఫస్ట్ది ప్రతిభ, తెలుసుకోవాలన్నటువంటి కోరిక ఉన్నవాడు. మరి కోరిక, మాట ఇవ్వటము. ఆకాంక్ష అంటే కోరిక, వాగ్దానం అంటే మాట ఇవ్వటము. తర్వాత చూడండి, ఈ క్రింది పాఠంలో ఉన్న శాస్త్ర సంబంధ పదాలు ఉన్నాయి, వాటిని పట్టిక రూపంలో రాయండి. ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కొన్ని సైంటిఫిక్స్ వర్డ్స్ ఉన్నాయి, వాటిని మీరు సేకరించి అక్కడ రాయండి. తర్వాత మూడో బిట్ చూడండి, ఈ క్రింది వాక్యాలలో సమానార్థకాలు ఇచ్చే పదాలు ఉన్నాయి, వాటిని గుర్తించి రాయండి. ఆకాశంలో చుక్కలు, నేను ఇక్కడ మీరు జస్ట్ మీరు అండర్లైన్ చేసుకోవడమే అక్కడ చూడండి. ఆకాశంలో చుక్కలు మెరుస్తున్నాయి, ఆ గగనములోనే చంద్రుడు కాంతులీనుతున్నాడు. అందరూ నింగి అంటే నాకు అందులో అందుకే నాకు నింగి అంటే నాకెంతో ఇష్టం. ఆకాశము, గగనము, నింగి. ఆకాశము, గగనము, నింగి, అండర్లైన్. నెక్స్ట్ రెండో చూడండి, భూమి మీద ఎన్నో జీవరాశులు ఉన్నాయి, అదే వసుధలో నిధి నిక్షేపాలు ఉంటాయి, అట్టి ధరణిలో వృక్షాలు అందాన్ని ఇస్తాయి. భూమి, వసుధ, ధరణి, అండర్లైన్. భూమి, వసుధ, ధరణి. ఆయనకు, మూడో చూడన, ఆయనకు సుమారు 30 ఏళ్ళు ఉద్యోగంలో చేరి ఇంచుమించు 6 సంవత్సరాలైంది. ఏడాదికి దాదాపు 2 లక్షలు సంపాదించాడు. సుమారు, సుమారు, అండర్లైన్. ఇంచుమించు దాదాపు, ఇంచుమించు దాదాపు. కిరణ్కు కలెక్టర్ కావాలని కోరిక. కిరణ్కు కలెక్టర్ కావాలని కోరిక. తన ఆకాంక్ష నెరవేరటానికి నిరంతరం శ్రమించాడు. పరీక్ష ఫలితాలు రాగానే తన కాంక్ష ఫలించిందని సంతోషించాడు. కోరిక, ఆకాంక్ష, కాంక్ష, ఇవి పర్యాయ పదాలు, ఓకేనా? రాశారా, టిక్ పెట్టున్నారా? రాసుకోండి, పక్కన కూడా రాయండి. ఇక్కడ నేను రాస్తాను, రైట్. ఇక్కడ రాస్తాను చూడండి అన్న. నెంబర్ 1, ఆకాశము. ఆకాశం ఒకటి, ఆకాశం. సో దీనికి ఏం చెప్పాడు ఇక్కడ, గగనం, గగనం, ఇంకోటి నింగి, రెండవది. రెండు చూడన, భూమి, భూమి. దీనికి ఏమిచ్చాడు, వసుధ, ధరణి, వసుధ, వసుధ, ధరణి. నెక్స్ట్ థర్డ్ వన్, మూడో చూడండి, సుమారు, 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 రైట్. దీనికి ఇంచుమించు, 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 మరియు ఇంచుమించు, ఇంకొకటి దాదాపు, దాదాపు, ఇంచుమించు మరియు దాదాపు. నెక్స్ట్ 4 చూసినట్లయితే ఇక్కడ మనకి 4 కూడా ఉంది. దీంట్లో కోరిక, కోరిక, కోరిక. దీనికి ఆకాంక్ష, ఆకాంక్ష మరియు కాంక్ష,
కాంక్ష రైట్ సో ఇవి మనకి ఇక్కడ ఉన్నటువంటి పర్యాయ పదాలు ఒకసారి చూడండి ఆకాశం గగనం నింగి భూమి వసుధ ధరణి అదేవిధంగా సుమారు ఇంచుమించు సుమారు ఇంచుమించు దాదాపు కోరిక ఆకాంక్ష కాంక్ష ఓకేనన్నా సో ఇవి ఇక్కడ ఉన్నటువంటి మనకి పర్యాయ పదాలకు సంబంధించినటువంటి అంశాలు సో తర్వాత చూసినట్లయితే భాషను గురించి తెలుసుకుందాం భాషను గురించి తెలుసుకుందాం రైట్ ఇక్కడ మనకి సంధులు ఉన్నాయి మరి ఈ సంధి పదాలు ఏంటి ఆ సంధి పదాలు విడదీస్తే ఎలా ఉంటాయి మరి వీటికి సంబంధించినటువంటి విషయాలను ఇప్పుడు ఇక్కడ మనము పరిశీలించబోతూ ఉన్నాం చూడండి మొదలయ్యింది మేల్కొల్పాలంటే ఉంటుందని నాకిప్పటికీ నైపుణ్యం ఉందో రైట్ ఇవి ఏ సంధికి సంబంధించినవి ఆ సంధికి సంబంధించినటువంటి పదాలు మనం చూద్దాం మొదలయ్యింది చెప్పనన్న మొదలయ్యింది విడదీయండి మొదలు ప్లస్ అయ్యింది ఒకార సంధి మొదలు ప్లస్ అయ్యింది ఒకార సంధి మేల్కొల్పాడంటే మేల్కొల్పాడు ప్లస్ అంటే మేల్కొల్పాడు ప్లస్ అంటే ఇది కూడా ఒకార సంధి ఉంటుందని ఉంటుంది ఉంటుంది ప్లస్ అని ఉంటుంది ఈ ప్లస్ అని ఇకార సంధి నాకిప్పటికీ నాకు ప్లస్ ఇప్పటికీ ఇది కూడా ఒకార సంధి నైపుణ్యం ఉందో నైపుణ్యము ప్లస్ ఉందో ఒకార సంధి ఇక్కడ మనకు అన్ని కూడా ఒకార సంధి ఒక్కటి మాత్రమే ఇకార సంధి ఇచ్చాడు ఓకేనన్నా అవి ఏంటో మనం ఇప్పుడు రాద్దాము చూడండి మొదలయ్యింది నెంబర్ వన్ మొదలు ప్లస్ అయ్యింది మొదలు ప్లస్ అయ్యింది సో ఈ యొక్క మొదలు ప్లస్ అయ్యింది ఏ సంధి మొదలు లో ఊ ఉంది ఊకేమొచ్చింది ఆ వచ్చింది ఉత్తునకు అచ్చుపరమైతే సంధి నిత్యము కాబట్టి ఈ సూత్రం ప్రకారము ఇది ఒకార సంధి ఉకార సంధి రైట్ రెండో చూడండి అన్న మేల్కొల్పాడంటే మేల్కొల్పాడు డు ప్లస్ అంటే ఇక్కడ డూలో ఆ ఉంది ఆకి ఆపరమైంది ఇది కూడా ఉకార సంధి ఓకేనన్నా ఇది కూడా ఉకార సంధి తర్వాత చూడండి నాకు ప్లస్ ఇప్పటికీ ఇది కూడా ఉకార సంధి నాలుగవది నైపుణ్యము ప్లస్ ఉందో ఇది కూడా ఒకార సంధి ఇందాక ఒకటి మర్చిపోయి మనం ఉంటుందని ఐదవది ఉంటుంది దీలో ఈ ఉంది ఈకి ఉంటుంది ప్లస్ అని ప్లస్ ఆ వచ్చింది ఇత్తునకు అచ్చుపరమైతే సంధి వైకల్పికము కాబట్టి ఇది ఈకార సంధి ఓకేనన్నా రైట్ సో ఇక్కడ మనకి సంధి పదాలు ఉన్నాయి ఈ యొక్క సంధులకు సంబంధించి మనం చూసినట్లయితే మొదలు ప్లస్ అయ్యింది మొదలయ్యింది ఒకార సంధి మేల్కొల్పాడు ప్లస్ అంటే మేల్కొల్పాడంటే ఒకార సంధి నాకు ఇప్పటికీ ఇకార సంధి నైపుణ్యం ఉందో ఒకార సంధి ఉంటుంది ప్లస్ అని ఇకార సంధి ఇవన్నీ కూడా ఉకార సంధి ఇదొక్కటి మాత్రమే ఇకార సంధి సూత్రం ఏంటి ఉత్తునకు అచ్చుపరమైతే సంధి నిత్యంబుగానగు ఉత్తునకు అచ్చుపరమైతే సంధి నిత్యంబుగానగు
కాబట్టి ఇక్కడ మొదలు లులో ఊ ఉంది, ఉకారానికి అంటే ఉత్తునకు అచ్చుపరమైంది కాబట్టి సంధి నిత్యం జరిగింది ఉకార సంధి. ఇక లాస్ట్ది ఉంటుంది ఈ వచ్చింది కాబట్టి అచ్చుపరమైంది. ఇత్తునకు అచ్చుపరమైతే సంధి వైకల్పికంగా అనగు, ఇత్తునకు అచ్చుపరమైతే సంధి వైకల్పికంగా అనగు. దాని ప్రకారము ఇక్కడ సంధి జరగవచ్చు, సంధి జరగకపోవచ్చు. ఉంటుంది ప్లస్ అని ఉంటుందని ఉంటుందని ఉంటుంది అని అని ఉంటుందని సంధి లేని చోట స్వరంభ కంటే పరంభైన స్వరంభకు ఎడాగ ముంబగని సూత్రం ప్రకారం ఉంటుంది ప్లస్ అని ఉంటుంది అని ఉంటుందని ఈ రెండు రూపాలు వస్తాయి. దీన్ని వైకల్పికము అంటారు. ఓకేనన్నా? రైట్. దాని కింద చూడండి, ఈ క్రింది వాక్యాలు చదవండి. గీత గీసిన ప్రత్యయాలు ఏ విభక్తిలో చెందినవో గుర్తించి రాయండి. విభక్తి ప్రత్యయాలు రాయాలి. ఓకేనన్నా? సో ఆల్రెడీ వాడు ప్రథమా తత్పురుష సమాసానికి సంబంధించి ఇచ్చాడు. ఆదిత్య మంచి బాలుడు, డు అనేది అండర్లైన్. ఇది ప్రథమ విభక్తికి సంబంధించింది. రెండవది, సూర్యనారాయణ శాస్త్రి గారితో నడిచాడు, తో తృతీయ విభక్తి. మరి ఆయనను ఒప్పించలేకపోయాను, ను ద్వితీయ విభక్తి. నెక్స్ట్, ఆహారం కొరకు పక్షులు బయలుదేరుతాయి, కొరకున్ కై చతుర్థి. గురువు యొక్క, యొక్క వచ్చింది కాబట్టి షష్ఠి. చెవులు ఎందు, ఎందున సప్తమి. ఓ బాలలారా సంబోధన ప్రథమా విభక్తి. ఓకేనన్నా? సో ఇవి ఇక్కడ మనకి ఉన్నటువంటి విభక్తి ప్రత్యయాలకు సంబంధించినటువంటి పదాలు. ఇక్కడ మనం ఫస్ట్ది మనం చూసినట్లయితే ప్రథమ విభక్తి, రైట్. రెండవది, సూర్యనారాయణ శాస్త్రి గారితో, తో తో వచ్చింది కాబట్టి తృతీయ విభక్తి. మూడో చూడండి, ఆయనను, ను వచ్చింది కాబట్టి ద్వితీయ విభక్తి. నాలుగవది ఏముంది, 1, 2, 3 నాలుగోది, ఆహారము కొరకు పక్షులు బయలుదేరుతాయి, కొరకున్ కై చతుర్థి విభక్తి. సో 5th ఐదవది, గురువుల యొక్క వచ్చింది కాబట్టి షష్ఠి విభక్తి. సో 6th ఆరోది, యొక్క చెరువుల యందు అందున సప్తమి విభక్తి. 7th ఏడవది, ఓ బాలలారా సంబోధన ప్రథమ విభక్తి. సో ఇవి మనకున్నటువంటి విభక్తి ప్రత్యయాలకు సంబంధించినటువంటి పదాలు. ఓకేనన్నా? ఆదిత్య మంచి బాలుడు, ప్రథమ విభక్తి. సూర్యనారాయణ శాస్త్రి గారితో నడిచాడు, తృతీయ విభక్తి. తో వచ్చింది కాబట్టి తో చేతంచెన్ తోడంతో తృతీయ విభక్తి. ఆయనను ఒప్పించలేకపోయాను, ను అనేది కాబట్టి నీ ను వచ్చింది కాబట్టి ద్వితీయ తత్పురుష ద్వితీయ విభక్తికి సంబంధించింది. అదేవిధంగా ఆహారం కొరకున్ కై చతుర్థి విభక్తి. గురువుల యొక్క ప్రభావం కలంపై ఉన్నది, కలంపై బాగా ఉన్నది. యొక్క షష్ఠి విభక్తి. చెరువుల యందు ఉన్న తామరలు సౌందర్యాన్ని ఇస్తాయి, యందు అంటే అందున సప్తమి. ఓ బాలలారా కలలు కనండి, ఓ అనేది వచ్చింది కాబట్టి సంబోధన ప్రథమ విభక్తికి సంబంధించినటువంటి అంశాలుగా మనం వీటి గురించి చెప్పవచ్చు. సో ఇది ఈ పాఠంలో ఉన్నటువంటి భాషాంశాలు, పదజాల వినియోగము, వ్యాకరణ అంశాలకు సంబంధించినటువంటి విషయాలు. ఓకేనన్నా? మరి ఈరోజు చెప్పినటువంటి గ్రామర్ మీ అందరికీ అర్థమైందా? గుడ్. ఇక ఎగ్జామినేషన్లో మరి ఎటువంటి ప్రశ్నలు మనకి రావటానికి అవకాశం అనేది ఉన్నది అని చూసినట్లయితే, క్వశ్చన్ నెంబర్ 1, నాకిప్పటికీ సంధి పదాన్ని విడదీసి సంధి పేరు రాయండి. నాకు ప్లస్ ఇప్పటికీ, నాకిప్పటికీ
ఉకార సంధి. సూత్రం ఏంటి? ఉత్తునకు అచ్చుపరమైతే సంధి నిత్యంబుగానగు, ఉత్తునకు అచ్చుపరమైతే సంధి నిత్యంబుగానగు అనే సూత్రం ప్రకారము ఉత్తునకు అచ్చుపరమైంది, సంధి నిత్యముగా జరిగింది. ఇంకొకటి చెప్పండి, ఉంటుందని, ఉంటుంది ఉంటుంది ప్లస్ అని ఇకార సంధి. ఉత్తునకు ఇత్తునకు అచ్చుపరమైతే, ఇత్తునకు అచ్చుపరమైతే సంధి వైకల్పికము. వైకల్పికం అంటే ఏం చెప్పాను? సంధి జరగవచ్చు, సంధి జరగకపోవచ్చు. సంధి జరగవచ్చు, సంధి జరగకపోవచ్చు. అంటే సంధి జరిగితేనేమో ఇకారం వస్తుంది, సంధి జరగకపోతే ఎడాగం అనేది వస్తుంది. ఉంటుందని ఉంటుంది ప్లస్ అని, ఉంటుందని ఉంటుంది అని. సంధి లేని చోట సొరంబు కంటే పరంబైన సొరంబునకు ఎడాగమంబగు అనే సూత్రం ప్రకారము యా అనేది ఆదేశంగా వచ్చి ఉంటుంది అని అనే రూపం అనేది వస్తుంది. ఓకేనా? రైట్. ఇక నెక్స్ట్ మనకి ఆకాశము పర్యాయ పదాలు రాయండి. ఆకాశం అంటే ఏం చెప్పాను? గగనము నింగి. భూమి అంటే ఏంటి? వసుధ ధరణి. సుమారు ఇంచుమించు దాదాపు. కోరిక ఆకాంక్ష కాంక్ష మొదలైనవి. ఔత్సాహికుడు, ఔత్సాహికుడు అంటే ప్రతిభ ఉన్నటువంటి వాడు. జిజ్ఞాస తెలుసుకోవాలనే కోరిక. ఆకాంక్ష కోరిక. వాగ్దానము మాట ఇవ్వటము. సో ఈ విధంగా ఎగ్జామినేషన్లో మనకి ప్రశ్నలు అనేవి అడగడానికి అవకాశం ఉంది. ఏ విధంగా అడిగినా సరే అన్నిటికీ మనం సమాధానాలు రాయాలి. ఓకేనన్నా? సో ఈరోజు చెప్పినటువంటి గ్రామర్కి సంబంధించి మరి ఈరోజు ఇంకా విభక్తులు మీరు నాకు రేపు ఏం చేస్తారంటే విభక్తి ప్రచయాలు, డూమువులు, ప్రథమ మీకు చెప్పాను కదా ఆల్రెడీ బాక్స్, ఒకసారి ఆ బాక్స్ని మీరు చక్కగా వేసుకొని బాగా చదువుకొని మరి నెక్స్ట్ దానికల్లా మీరు సిద్ధంగా ఉండాలి. సో ఇది ఈరోజు మనం చెప్పినటువంటి ప్రేరణ అనే పాఠం సంబంధించినటువంటి అంశాలు. ఇంతటితో ప్రేరణ అనే పాఠం మనకి సంపూర్ణంగా పూర్తిగా అయిపోవటం జరిగింది. ఈరోజు చెప్పిన పాఠం మీ అందరికీ అర్థమైందని చెప్పి నేను భావించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు.